శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాల్ని వశంలో ఉంచుకొని అనుభవించేవాడికి క్రమక్రమంగా మనసు స్వస్థత చెందుతుంది అని శ్లోకార్థం. భాష్యం: రాగద్వేషవియుక్తై రాగశ్చ ద్వేషశ్చ రాగద్వేషౌ రాగశ్చ ద్వేషశ్చ రాగద్వేషాలు. ఆ రాగద్వేషాలు తత్ పురస్సరాహి ఇంద్రియాణం ప్రవృత్తి స్వాభావికీ. రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో, రాగము ద్వేషము ఈ రెండు, ఈ రాగద్వేషాలు అనుసరించే ఇంద్రియాలు స్వాభావికంగా ప్రవర్తిస్తాయి. ఇంద్రియాలు ఎలా ప్రవర్తిస్తాయి అంటే స్వభావంగా ఆ రాగము ద్వేషము, ఆ రాగము ద్వేషకు అనుకూలంగా దాన్ని అనుసరించి స్వభావికంగా ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి. తత్ర యో ముముక్షు భవతి స తాభ్యాం విముక్తై శ్రోత్రాదిభి. అటువంటి దానియందు ఆ రాగద్వేషాలు అనుసరించే ఇంద్రియాల యొక్క స్వాభావిక ప్రవృత్తి యందు ఎవడు ముముక్షు అవుతున్నాడో అటువంటి వాడు వాటి చేత విముక్తుడవుతాడు. ముముక్షువైన వాడు అంటే స్వాధీనం చేసుకోకుండా, దాని స్వాధీనం అయిపోకుండా అంతక్కడ స్వాధీనమై ఉంటాడు, ఆ మనస్సు స్వాధీనం చేసుకుని ఉంటాడు. ఇంద్రియై విషయాన్ ఆవర్జనీయాన్ చరన్ ఉపలభమాన. శ్రోత్రాది ఇంద్రియాల చేత ఆవర్జనీయమైన అంటే వదిలిపెట్టబడిన ఆ శ్రోత్రాది ఇంద్రియాల చేత ఆ విషయాల్ని పొందుచు ఆత్మవశ్యై ఆత్మనో వశ్యాని వశీభూతాని ఇంద్రియాణి తైహి ఆత్మవశ్యై ఆత్మవశ్యై. ఆత్మవశ్య అంటే అంతఃకరణకి అని అర్థం. అంతఃకరణకి వశములు అంటే ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల అధీనం అవడం చేత అవి ఆత్మవశ్యాలు. ఆ ఆత్మవశ్యాలతో కూడుకున్న వాటిని విధేయాత్మ ఇచ్ఛాత విధేయ ఆత్మా అంతఃకరణం ఎస్ సోయం ప్రసాదతం ప్రసాదం అధిగచ్చతి. ఇలాంటి అంతఃకరణ వశము అంటే ఇంద్రియాలు అధీనం అవడం చేత అవి ఆత్మవశ్యాలు. ఆ ఇచ్ఛతో లోబడినవి కాబట్టి అంతఃకరణము కలవాడి ప్రసాదమును పొందుతున్నాడు, అనుగ్రహాన్ని పొందుతున్నాడు. అంటే వాటిని లోబరుచుకొని, ఆ అంతఃకరణాన్ని లోబరుచుకొని వాడు అనుగ్రహాన్ని పొందుతున్నాడు. ప్రసాదం అంటే అనుగ్రహం పొందుతున్నాడు. ప్రసాద ప్రసన్నత స్వాస్థ్యం. భాష్యాలు చెప్పాడు ప్రసాదం అంటే ప్రసన్నత. ప్రసన్నత ప్రసాదే అంటే అనుగ్రహం కూడా ఉంది, అయితే ప్రసన్నత ఇక్కడ చెప్పింది. స్వస్థత చేకూరుతుంది, స్వస్థత చేకూరుతుంది. అందువల్ల ముముక్షువు యొక్క జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానేంద్రియాలు రాగద్వేష విముక్తులే ఉంటాయి. ముముక్షువుకి ఆ జ్ఞానేంద్రియాలు రాగద్వేషాల నుంచి విడుదల పొంది ఉంటాయి. అంటే అవి రాగద్వేషాల యొక్క ప్రేరితం కావు ఆ ఇంద్రియాలు. దీనికి కారణం
ముముక్షువు కర్మయోగి యొక్క జీవనం గడపడమే. ముముక్షువు కదా, జ్ఞాని కాదు కదా ఇక్కడ. అంటే కర్మయోగి యొక్క జీవనం గడపడమే. ఆ కర్మయోగం చేత వాడికి రాగద్వేషాలు యుక్తుడై ఉంటాడు. ఇలాంటి వ్యక్తి ప్రపంచం నుండి పారిపోడు. ఇలాంటి వ్యక్తి ఏదో వైరాగ్యమో విరక్తో ఈ పేరు చెప్పి పారిపోడు. ఎక్కడికి పారిపోతాడు? వాడి కర్మయోగ కొంచెం ఐడియా ఉంది, విషయ వివేకం ఉంది, వాడికి యుక్తి ఉంది. అలాంటి ముముక్షువు జ్ఞానేంద్రియాలతో విషయాలు గ్రహిస్తూ ఉంటాడు. విషయాలు గ్రహిస్తూ ప్రపంచంలోనే వ్యవహరిస్తాడు. విషయాలు గ్రహిస్తూ ఈ శ్లోకంలో చరణ్ అనే మాట అన్నాడు, అంటే చరించువాడు అన్నాడు కదా. పారిపోతాడని చెప్పాడా? చరణ్ చరించువాడు అని అన్నాడు. కానీ దానిని జ్ఞానం అనే అర్థంలో కూడా ప్రయోగిస్తారు ఇక్కడ. వాస్తవంగా ఆ గతిని, ఆ గమనాన్ని బోధించే ధాతువులన్నీ జ్ఞానమని, అనుభవమని కూడా బోధిస్తూ ఉంటాయి. ఈ చరణ్ కదా, జ్ఞానికి కూడా బోధిస్తాయి కదా. ఉదాహరణకి బ్రహ్మను పొందుట అంటాం. ఆ బ్రహ్మను పొందుట అంటే బ్రహ్మమును తెలుసుకొనుట అని అర్థం. పొందడం ఏమిటి కదా, పొందుట అనేది అక్కడ గమనం. కానీ ఇక్కడ బ్రహ్మను తెలుసుకొనుట అనే అర్థాన్ని చెప్తాం. ఇక్కడ గమనం చేత పొందవలసిన స్థానము ఆ అర్థం కాదు. ఇక్కడ గమనం చేత చరణ్ అనే దాంతో ఆ స్థానం కాదు. ఆ రకంగానే ఈ శ్లోకంలో చరణ్ అంటే తిరుగుతాడు అని అర్థం కాదు. పని అలా తీసుకుందామంటే చరణ్ అంటే చరిస్తూ ఉంటాడు, తిరుగుతుంటాడు అని అర్థం కాదు. ఈ పదము సర్వేంద్రియాల చేత పొందబడే అనుభవాల్ని బోధిస్తుంది. ఆ అనుభవాల్ని బోధిస్తున్నప్పుడు జగత్తులో ఇంద్రియగోచరమైన పదార్థాలు ఉన్నాయి. ఇంద్రియాలు వాటి పని చేస్తూ ఉంటాయి, వాటి విషయాలు సేకరిస్తూ ఉంటాయి. కానీ ఆ ఇంద్రియాలు రాగద్వేషముల యొక్క అధీనము కాకుండా, ఆ రాగద్వేషముల యొక్క అధీనం కాకుండా ఆ వ్యక్తి యొక్క అధీనంలో, ఆత్మవశ్యై అన్నాడు, ఆ వ్యక్తి యొక్క అధీనంలో ఉంటాయి. ఆత్మవశ్యై తన వశ్యంలో ఉంటాయి. అంటే ఆ వ్యక్తి ఎవడైతే ఉంటాడో ఆ వ్యక్తి యొక్క ప్రవృత్తులన్నీ రాగద్వేషము చేతే కాకుండా, ఆ ప్రవృత్తులు ఏముంటాయి వారికి, ప్రవృత్తులు కదా ఆ వ్యక్తి యొక్క, అందులో రాగద్వేషముల చేతనే కాకుండా ధర్మాధర్మాల చేత, యుక్తాయుక్త విచక్షణ చేత నిర్దేశించబడతాయి. అందుకని ఆ యుక్తి రాగద్వేషాలు పోడు, ధర్మాధర్మాలతో పోతాడు. అలాగే యుక్తాయుక్తాలతో పోతాడు, ఏది సరి అయింది ఏది సరి అయింది కాదు అని ఆ రకంగా రాగద్వేషాలతో పోడు. అందులో అతను తన ఇష్టాల్ని తానే నిర్ణయించుకుంటాడు. ఇంకా దానికి ఎందుకంటే అతనికి కర్మయోగి, తను నిర్ణయించుకుంటాడు ధర్మాధర్మాలు, ఇష్టాయిష్టాలు, ధర్మాధర్మాలు, యుక్తాయుక్తాలు అతను నిర్ణయించుకుంటాడు. రాగద్వేషాలు పోడు కాబట్టి అతని ఇష్టాయిష్టాలు రాగద్వేషాల చేత నిర్ణయించబడవు అని ఇక్కడ చెప్పడం. ఇందువల్ల ఇలా కర్మయోగులందరూ ముముక్షువులు. ఎందుకు కర్మయోగులు ముముక్షులు అవుతారంటే ఈ రకంగా రాగద్వేషాలకి యుక్తులు కారు, కర్మలు చేస్తారు. కర్మలు అంటే రాగద్వేషాలతో కూడుకుంది కదా, అయినా రాగద్వేషాలు యుక్తులు, ధర్మాధర్మాలతో కూడుకుంటారు, యుక్తాయుక్తాలతో కూడుకుంటారు. వాళ్ళకి ఇంద్రియాలు వాళ్ళ వశంలో ఉంటాయి, ఆత్మవశ్యై. ఆ వ్యక్తి ముముక్షువు కాబట్టి కర్మయోగి అవుతాడు. ఆ వ్యక్తిలో మోక్షేచ్ఛ ఉంది కాబట్టి కర్మయోగాన్నే చేపడతాడు. వాడు ఎవరు చెప్పినా విండు, కర్మయోగంలోనే ఉంటాడు. ఆ కర్మయోగం యొక్క లక్ష్యం మోక్షం. మోక్షం అది. కనుక కర్మయోగి తనను రాగద్వేషాల నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ జ్ఞానం కూడా సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ కర్మయోగి గొప్పతనం అది. రాగద్వేషాలను విడిపించుకునే ప్రయత్నం చేస్తూ జ్ఞానం సంపాదించడానికి కూడా ప్రయత్నం చేస్తుంటాడు. తుకారం అనే సినిమా చూస్తే తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుంది. కర్మయోగి పాండురంగుడి యొక్క అన్వేషణ. భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. కర్మయోగి జ్ఞానం కోసం అన్వేషణ. మహానుభావుడు.
ఆయనకి మహావిష్ణువే ప్రత్యక్షమై మోక్షాన్ని తీసుకెళ్ళాడు. కర్మయోగ చరిత్ర అనుకుంటే వాడికి రాగద్వేషాలు లేవు, ధర్మాధర్మ విచక్షణతో కూడుకుని ఉన్నాడు. ఈ రాగద్వేష నిర్మూలన కోసం చేసే ఈ సాధనే కర్మయోగికి సన్యాసికి గల భేదం. అర్థమైందా? ఈ సాధన, ఈ రాగద్వేష నిర్మూలన కోసం చేసే సాధన. కర్మయోగి అయినా సన్యాసి అయినా ఇంద్రియాలు మనస్సు యుక్తములై ఉంటాయి, వాడి అధీనంలో ఉంటాయి, సరైనవిగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తి ప్రశాంతాన్ని పొందుతాడు అన్నాడు. ప్రసన్నత, ప్రశాంతత పొందుతాడు, స్వస్థత, ఆనందాన్ని పొందుతాడు, స్వస్థత పొందుతాడు అన్నాడు. ఆ ఆనంద ఏదైతే ఉందో అది కలిగి ఉంటాడు. అంతేగాని ఆందోళన ఏదైతే ఉందో, ఆందోళన తనలో తనకి అసంతృప్తి, ఆందోళన అనేది ఏదైతే ఉందో అది తనలో తనకి అసంతృప్తి పూర్తిగా వాడికి తొలగిపోతుంది. అసంతృప్తి అనేది ఉండదు, ఎందుకంటే వాడికంతా రాగద్వేషాలు అన్నీ కలిగిస్తాయి. అందుకే ఆ క్వాలిఫికేషన్ దానికి ఉన్నవన్నీ పోతాయి. అందులో అతని జ్ఞానము స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది. ఇలా గీత రాగద్వేషాలని ఎదుర్కొనేవాడి యొక్క ముముక్షువు గురించి ఈ రకంగా తెలిపింది. అన్ని సాధనలు ఎక్కువ చెప్తుంది కదా స్థితప్రజ్ఞుడి కంటే.